సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ ప్రాంత రైతాంగానికి ఇక్కడే ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి జిల్లా, అలాగే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హర్షవ్ గారు మంత్రిగా వివరిస్తున్నటువంటి ఈ జిల్లా అనుబంధంగా ఉన్నటువంటి ఉస్నాబాద్ ప్రాంతంలో గత నెల చివరిలో రావాల్సినటువంటి వేషంగా ఏదైతే ప్రభుత్వం రైతులకు సకాలంలో అందించకపోగా ఇప్పటికీ ఆగస్టు నెలాఖరులో రావాల్సినటువంటి వేరుశనగా సెప్టెంబరు 20 తారీఖు అయినా కానీ సగం కూడా కనీసం అందుబాటులోకి రావాల్సినటువంటి వేరుశనగ ఏదైతే రైతులకు అందించాల్సింది ఉందో అది పూర్తి స్థాయిలో రాకపోవడం, ఉస్నాబాద్ అక్కరపేట రెండు మండలాలకు కలిపి కూడా కనీసం 200 బస్తాలే వచ్చాయి, ఆ వచ్చిన దాంట్లో కూడా పూర్తి స్థాయిలో నాణ్యత లోపం ఉంది. అయితే ఏదైతే గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర్ గారి ప్రభుత్వ హయాంలో రైతుల వద్దకే ఫీల్డ్ ఆఫీసర్లు, అగ్రికల్చర్ సంబంధించినటువంటి ఆఫీసర్లు నేరుగా వెళ్ళి ఎంతవరకు అయితే రైతులకు అవసరాలు ఉన్నాయో అనే ఒక ఫీల్డ్ ఎంక్వైరీ చేసిన తర్వాత పంటలు నేరుగా అగ్రికల్చర్ ఆఫీసులోనే వాళ్ళకి ఆధార్ కార్డు లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి గుర్తింపు కార్డు తీసుకొని రైతుల యొక్క పాస్బుక్ సేకరణ తర్వాత తిరస్కరణ సేకరణ తర్వాత అవసరం ఉన్నటువంటి పంట సబ్సిడీ రూపంలో ఇస్తుండే. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఇక్కడ అధికారులు అలాగే అనుబంధ సంబంధించినటువంటి అగ్రికల్చర్ సంబంధించిన అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఆగ్రోస్ కానీ డిసిఎంఎస్ కానీ ఇతర సంబంధించినటువంటి ఏదైతే సంస్థలు ఉన్నాయో వాటిని పొదుపులించడానికి వారికి ఆర్థికంగా లబ్ధి చేకూర్చే విధంగా ఉంది తప్ప రైతులకు సబ్సిడీ రూపంలో ఏదైతే సకాలంలో అందించినటువంటి పంటలు ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో అందించడంపై అగ్రికల్చర్ ఆఫీసర్లు చొరవ చూపడం దురదృష్టకరం. ముఖ్యమంత్రి ఏదైతే కొత్తగా గత సంవత్సరం ఏదైతే కేవలం సన్న బియ్యమే సన్నొడ్లే వేసుకోవాలని చెప్పి ఏ విధంగా చెప్పాడో ఇప్పుడు వడ్లు మాత్రం వేయకండి, ఏది వేసినా తీసుకుంటామంటున్నారు. అయితే ఏదైతే గత నెల చివరిలో వేరుశనగ సకాలంలో అందించాల్సినటువంటి సమయానికి పూర్తి స్థాయిలో మీరు సొంత జిల్లా ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా సొంత జిల్లా ఉన్నటువంటి ఉస్నాబాద్ ప్రాంతంలోనే ఈ పరిస్థితి ఉందంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఏ పరిస్థితి ఉందని చెప్పని రైతాంగం ఏ విధంగా అవస్థపడుతుందని చెప్పి పూర్తి స్థాయిలో మనం అవగాహన రావచ్చు. ఏదైతే మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామో ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారులు ఫీల్డ్ ఎంక్వైరీ చేయాలి, సకాలంలో ఉన్నటువంటి రైతులకు పూర్తి స్థాయిలో నాణ్యతమైనటువంటి వేరుశనగను అందించాలి, అలాగే ఈ ప్రభుత్వ సంబంధించినటువంటి అనుబంధ సంస్థలనేయో వాటి ప్రోత్సహించకుండా నేరుగా రైతులు అగ్రికల్చర్ ఆఫీసులోనే సకాలంలో వేరుశనగ అందించే విధంగా కృషి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాల అగ్రికల్చర్ ఆఫీస్ ముందర ధర్నా చేయడానికి కూడా వెనుకాడాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.